హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నోరు నుంచే కమ్మటి పచ్చళ్ళ రెసిపీస్, అల్లం అండ్ పచ్చిమిర్చి పచ్చడి అన్నమాట. టిఫిన్స్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అది. అండ్ కొబ్బరి చట్నీ కూడా ఇడ్లీ దోశల్లోకి సూపర్గా ఉంటుంది అన్నమాట. 1 మంత్ నిలువ ఉండే టొమాటో పచ్చడి కూడా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకోవచ్చు. సో నెక్స్ట్ టొమాటో పల్లీలు పుదీనా పచ్చడి, ఇది కూడా చాలా బాగుంటుంది. రైస్లోకి కానీ దోశలు ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుంది అన్నమాట. ఈ పచ్చడి కోసం అయితే ఇక్కడ టమాటాలు అట్లా కట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత పల్లీలను కూడా వేయించేసుకోవాలి ఒక గుప్పడంతా. ఇక్కడ టమాటోస్కి తగ్గట్టే పల్లీలను యాడ్ చేసుకోవాలి. పల్లీలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి ఇక్కడ ఒక 5-6 వరకు టమాటోస్ ఉంటాయి అన్నమాట. అందుకని ఆ కొన్ని పల్లీలు వేసిన నేను. తర్వాత అదే కడాయిలోకి మళ్ళీ కొంచెం ఆయిల్ని పోసుకొని కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకునే టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇక్కడ ఆ గ్రీన్ చిల్లీ అనేది కొంచెం సన్నవి అన్నమాట, అందుకని అవి కొన్ని వేసిన నేను. తర్వాత ఎల్లిపాయలు కూడా ఇట్లా ఒక 7-8 వరకు కట్ చేసి వేసేసుకోవాలి. అది అట్లా మగ్గిన తర్వాత కొంచెం నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా, దాన్ని కూడా వేసేసి ఒకసారి ఇట్లా కలిపేసుకోవాలి. తర్వాత దీన్ని చల్లారడానికి ఒక బౌల్లోకి వేసేసుకోవాలి, చూసినారు కదా. తర్వాత అదే కడాయిలోకి ఒక 2 కట్టల వరకు పుదీనాను మంచిగా అట్లా కడిగేసి వేసేసుకోవాలి. దాన్ని మగ్గించుకోవాలన్నమాట. మగ్గడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, అది తొందరగా దగ్గరికి వచ్చేస్తుంది, మగ్గిపోతుంది అన్నమాట. ఇట్లా వేరేగానే ఈ పుదీనాని వేయించుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది అన్నమాట పచ్చడికి. అన్నిటితో పాటు గ్రైండ్ చేస్తే అది బాగుండదు, మనకి పుదీనా ఆకులు ఆకులుగా కనిపించాలంటే అట్లా సపరేట్గానే గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పల్లీలను కూడా మనం ఫస్ట్ గ్రైండ్ చేసేసుకొని ఇక్కడ చల్లగా అయిపోయిన ఈ టొమాటో ఉంది కదా, దాన్ని వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే పల్లీలు వేసినాం కాబట్టి. సో అట్లా గ్రైండ్ చేసుకుని అది మెత్తగా అయిపోయిన తర్వాత మనం లాస్ట్లో ఈ పుదీనాను కూడా వేసేసి ఒక్కసారి ఇట్లా గ్రైండ్ చేయాలన్నమాట. మరీ మెత్తగా కాకుండా జస్ట్ అక్కడక్కడ మనకి పుదీనా ఆకులు అనేది కనిపిస్తూ ఉండాలి. తర్వాత అదే కడాయిలోకి ఆయిల్ పోసేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఇంకా తాలింపు కోసం అయితే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం మినపప్పు, శనగపప్పు, కరివేపాకు అవన్నీ వేసేసుకోవాలన్నమాట. అట్లా వేసేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఉంది కదా, దాన్ని వేసి కలిపేసుకోవాలి. జస్ట్ ఒక 2 మినిట్స్ అట్లా కలిపేసుకుంటే మంచిగా ఆ పచ్చడి అనేది ఆయిల్లో అట్లా మగ్గుతుంది. సో ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు 1 వీక్ వరకు, ఇది అసలు పాడు కాదు. బయట పెడితే ఒక 2 డేస్లో ఉండదు అన్నమాట అంతే. సో ఇది మంచిగా దోశల్లోకి కానీ అన్నంలోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే ఈ కొబ్బరి చట్నీని చాలా సింపుల్గా చేసుకునే పద్ధతిలో చేసేద్దాం. ఇక్కడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ అంత జీలకర్ర వేసుకొని ఒక 7-8 వరకు పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేయిన తర్వాత ఎల్లిపాయలు అట్లా ఒక 4 వేసేసుకొని తర్వాత పచ్చి కొబ్బరిని అట్లా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. అది వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అట్లా కలవడానికి వేసేస్తాను అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇది మంచి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అక్కడ దీనికోసం పుట్నాల పప్పును వేసుకోవాలి మనం కొబ్బరి చట్నీకి. మనకు టిఫిన్ సెంటర్లో అయినా హోటల్స్లో అయినా చట్నీ ఇట్లనే వేస్తారనమాట. కొబ్బరి ఎంత తీసుకున్నామో అంతనే మనం పుట్నాల పప్పు కూడా తీసేసుకోవాలి. కొంచెం చింతపండు నానబెట్టి వేసేసుకోవాలి. దాంట్లోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేస్తూ అట్లా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. దీనంతా ఒక బౌల్లోకి వేసేసుకొని నెక్స్ట్ దీనికి తాలింపు వేసుకోవాలన్నమాట. తాలింపు కోసం అయితే ఇక్కడ మనం అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చిని వేసేసుకోవాలి. తర్వాత కొంచెం శనగపప్పు అండ్ మినపప్పును కూడా వేసి అట్లా వేగించుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి. అది కూడా వేగిన తర్వాత ఈ తాలింపునంతా తీసుకుపోయి మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న కొబ్బరి చట్నీలో కలిపేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ అయితే ఇట్లా రెడీ అయిపోయింది. ఇది మనకి దోశల్లోకి కానీ అండ్ ఇడ్లీస్లోకి కానీ ఏ టిఫిన్స్ అయినా కానీ చాలా బాగుంటుంది అనమాట. పూరితో కూడా తినొచ్చు, ఉప్మాతో కూడా తినొచ్చు. సూపర్ టేస్టీగా ఉండే ఈ కొబ్బరి చట్నీ. సో నెక్స్ట్ అయితే అల్లం చట్నీ. ఈ అల్లం చట్నీని పచ్చిమిర్చి వేసి చేసుకోవచ్చు. సో దీనికోసం అయితే ఫస్ట్ మనం కడాయిలో కొంచెం 1 స్పూన్ అంత శనగపప్పు అండ్ మినపప్పు, ధనియాలు కూడా 1-2 స్పూన్స్ వేసి వేయించుకోవాలి మంచిగా దోరగా. అవి వేగిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలన్నమాట, కొంచెం చల్లగా అయిపోవాలి. తర్వాత అదే కడాయిలోకి ఆయిల్ పోసేసుకోవాలి. పోసుకున్న తర్వాత ఇక్కడ పచ్చిమిర్చిని వేసుకోవాలి కారానికి తగ్గట్టు. తర్వాత 1/2 కప్ అంతా అల్లం ముక్కలు అనమాట, అవి అట్లా మంచిగా కడిగేసి వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయే వరకు కొంచెం మగ్గించుకోవాలన్నమాట ఆయిల్లో. ఇక్కడ దీనికి తాలింపు ఏం పెట్టాను కాబట్టి ఇక్కడ ఆయిల్ అనేది ఎక్కువ వేసేసుకోవాలి ఫస్ట్. అవి అట్లా మగ్గిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు కూడా 1/4 కప్ అంత వేసుకొని 1 కప్ వరకు బెల్లం తురుమును వేసేసుకోవాలి దాంట్లోనే. వాటన్నిటిని అట్లా మంచిగా కలిపేసుకొని
మగ్గించుకోవాలన్నమాట. బెల్లం మంచిగా అట్లా కరిగిపోవాలి. సో అట్లా కరిగిపోయిన తర్వాత ఇక్కడ పప్పులని ఫస్ట్ వేయించుకున్నాం కదా, వాటిని పొడిలాగా చేసేసుకోవాలి. ఇట్లా పొడి అయిన తర్వాత ఇట్లా వేయించుకున్న ఇది పచ్చిమిర్చి, అల్లం, బెల్లం అన్నీ కలిపేసి మనం గ్రైండ్ చేసేసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అంతే, మంచిగా ఫైన్గా అట్లా గ్రైండ్ చేసేసుకోవాలి. అంతే మనకి అల్లం పచ్చడి అయితే ఇట్లా రెడీ అయిపోయింది. ఇది మనకి దోశలు, ఇడ్లీ, ఉప్మా, పెసరట్టు వాటిలో కూడా చాలా బాగుంటుంది. దీన్ని తాలింపు వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం నూనె ఎక్కువ పోసుకొని అల్లం వేయించుకున్నాం కదా, అదే సరిపోతుందన్నమాట. తాలింపు ఇష్టం ఉన్నవాళ్ళు తాలింపు కూడా పెట్టేసుకోవచ్చు. ఈ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మంచిగా 1-2 మంత్స్ వరకు నిలువ ఉంటుంది. తర్వాత 1 మంత్ వరకు నిలువ ఉండే టొమాటో పచ్చడి ఇన్స్టెంట్గా చేసుకోవడం చూద్దాం. ఈ పచ్చడి కోసం ఇక్కడ 1 కేజీ వరకు టొమాటోస్ని శుభ్రంగా వాష్ చేసి తుడిచేసి అట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 50 గ్రామ్స్ అంతా చింతపండు అనమాట. ఇది నారలు ఈకలతో ఒకలు ఏం లేకుండా అట్లా శుభ్రంగా చేసి పెట్టుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు మెంతులు అండ్ 2 స్పూన్స్ జీలకర్రని వేయించి పెట్టేసుకోవాలి. తర్వాత పొట్టు తీసేసుకున్న ఎల్లిపాయలు అండ్ అల్లం కూడా అట్లా వేసేసుకోవాలి. అవి లేనప్పుడు మనం అల్లం ఎల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇట్లా కొంచెం కడాయిలో నూనె పోసుకొని ఈ టమాటాలు వేసేసుకోవాలి. టమాటా ముక్కలు దాంట్లోకి ఆ చింతపండుని కడిగేసి అట్లా వేసేసుకోవాలి. తర్వాత అల్లం ఎల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకొని మంచిగా మగ్గించుకోవాలన్నమాట. మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు సిమ్లో పెట్టేసి అది మంచిగా అట్లా దగ్గరికి ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా, అట్లా బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత చల్లగా కానివ్వాలి. చల్లగైన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మెంతులు అండ్ జీలకర్రని వేయించుకున్నాం కదా, దాన్ని పొడిలాగా అట్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే మిక్సీ జార్లోకి చల్లగా అయిపోయిన ఈ టమాటో ఉంది కదా, దాన్ని వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం అట్లా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసిన తర్వాత ఇంకా కొంచెం మిగిలిన దాంట్లో సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ దొడ్డు వేస్తున్నాను నేను, దాన్ని ఒక 50 గ్రామ్స్ కంటే కొంచెం తక్కువనే వేసుకోవాలి. ఉప్పు అనేది ఎప్పుడైనా కొంచెం తక్కువ వేసుకోవాలి, తర్వాత టేస్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. కారం అయితే ఇక్కడ 50 గ్రామ్స్ వరకు వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, అట్లా వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మెంతులు జీలకర్ర పౌడర్ని కూడా వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇదంతా ఇట్లా కలిపేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, లేదా తాలింపు వేసుకొని అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. జస్ట్ అట్లా చేసి పెట్టేసుకొని దాన్ని మనం తాలింపు పెట్టుకోవాలి. ఇక్కడ ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది. మంచిగా ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఎల్లిపాయలు ఒక మంచిగా 10-12 వరకు అట్లా క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అట్లా వేయడం వల్ల. తర్వాత ఎండుమిర్చిని కూడా వేసేసుకొని కరివేపాకులు కూడా మంచిగా ఒక గుప్పడంతా వేసేసుకోవాలి. తర్వాత ఇంగువ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది పచ్చళ్ళకి. సో నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇదంతా చల్లగా అయిపోయిన తర్వాతనే మనం పచ్చళ్ళు కలుపుకోవాలి. వేడివేడిగా కలుపుద్ది అన్నమాట, ఎందుకంటే మెంతి పొడి వేసినాం కదా దీంట్లో, అది చేదు వచ్చేస్తుంది ఆ వేడి నూనె వల్ల. సో అందుకని కొంచెం చల్లగా అయిపోయిన తర్వాతనే వేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇట్లా మంచిగా కలిపేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవాలి. మంచిగా 1-2 మంత్స్ మంచి నిలువ ఉంటుంది అనమాట. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటే ఇంకా వేరే కూరలు కూడా అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది అనమాట. అండ్ టిఫిన్స్లోకి కూడా ఈ పచ్చడి చాలా బాగా సెట్ అయిపోతుంది. సో ఈ అన్ని రకాల పచ్చళ్ళు మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ వీడియోకి లైక్ చేసి షేర్ చేసేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.